కట్టు, తొందరగా కట్టి చావు. కట్టు ఆపండి, వెళ్ళి ఆపండి, ఆపండి, ఆపండి. పెళ్లి ఏమిటండి? పెళ్లి కొడుకు తండ్రి అనవలసిన మాట మీరంటున్నారు. కట్టమేమో తక్కువైందా బావగారు? ఏదైనా తెలియక పొరపాటు చేస్తే లాగి తన్నండి, అంతేగాని పీటల మీద పెళ్లి అప్పకండి. వాడి జీవితం అన్యాయమైపోతుంది. ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిటండి? అంటే పెళ్లి కొడుకు కూడా మీకులా నరాలు వీక్నెస్ ఏమోనండి. వీడియోగ్రాఫర్ రాలా, అందుకని ఆపమంటున్నా వారిని. వీడియోగ్రాఫర్ కోసమా? ఏ ప్రకృతితో పిలిచి ఉంటుంది? పక్కకైలు వెళ్ళి చూడండి. వచ్చాను సార్. ఆ మాట నువ్వు చూస్తావు ఏమిటి? అంటే లేడు కదా చిన్న అడ్జస్ట్మెంట్. అదే, ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేసాను సార్. ఈసారి ఆడేవయ్యా, ముహూర్తం టైం ఎక్కడికి లేవు, త్వరగా రా బాబు. ఆగండి, ఈ క్యాసెట్ చూసిన తర్వాత కట్టించండి. క్యాసెట్ ఏమిటి? బహుశా తాళేలా కట్టలో ఉండుంటుందా క్యాసెట్ లో? మా వాడు ఇప్పటికి బోల్డ్ సాలి, అదే బోల్డ్ పెళ్లిళ్ళు చూశాడు అని. అయ్యా అయ్యా, అరే మీ కాబోయేళ్ళుడికి ముందే పెళ్ళైపోయిందా? ఏమో నాకు తెలియదయ్యా. ఏమిటయ్యా ఇది? అదే, ఏదో టీవీ సీరియల్ వాళ్ళు మమ్మల్ని యాక్ట్ చేయమంటే చేశాం. అబద్ధం, వీడొట్టి మోసగాడు. కట్నాల కోసం పెళ్లి మీద పెళ్లి చేసుకుంటాడు. అలా పోయినసారి పెళ్లి చేసుకుంటే దాని కవర్ చేసిన క్యాసెట్ అయింది. డబ్బులు ఇవ్వలేదు మా దగ్గర నుంచి. ఇది నీకు ఎన్నో పెళ్లి? 13. 12. మన షాద్ నగర్ లోది. ఓ కరెక్ట్, 13. అయ్యో 13 పెళ్లిళ్ళా? 42 ఏళ్ళు వచ్చింది మా గురుగారికి. ఇంతవరకు ఒక్క పెళ్లి కూడా కాలేదు. నువ్వు 14 పెళ్లి తయారైపోయి. ఏరా, ఇప్పుడు మన మ్యాటర్ అవసరం అంటావా? అవసరమా? ఒరే అప్రాచుడా, 13 పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదురా నీకు? చేయించడానికి నీకు సిగ్గు లేదంట? నేను చేయించాను. అందులో 3 పెళ్లి నువ్వే చేసావా? మూగతని కూడా చూడకుండా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటా. ఆయన ప్రే పేరు మీరు అలా ఒక్కసారి నోరెత్తావంటే నరికేస్తారు. నీకు పెరుగులో ఢిల్లీలో పప్పు, జీడిపప్పు, చప్పుడు వెదమా, చప్పుడు వెదమా. చాలండి, గట్టిగా కొడితే మర్డర్ కేసు మీ మీద పడుతుంది. ఏమండే, పోలీసులు గారు చెప్తే లాకప్ లైట్ లవ్లీగా వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పారేస్తారా? బాబు నన్ను కొట్టకండి సార్. చిచ్చి, నిన్నెందుకు కొడతాను బాబు? నువ్వు నా కూతురు ప్రాణాలు రక్షించిన దేవుడివి, నీకు అభివందనం చేసుకుంటాను. నువ్వు చేసిన సాయానికి నీ కాళ్ళు కడిగా నేను నన్నెత్తే చల్లుకోవాలి బాబు. సార్, మీరు ఆ పనిచేస్తే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. ఇంకో మంచి కుర్రని చూసి ఆ పని చేయండి, మీ అమ్మాయి జీవితం బాగుపడుతుంది. హలో, ఎవరు? మీ సార్ ఉన్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా, నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి? అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా, హలో. హాయ్ డార్లింగ్, హవర్ యు? మన పెళ్ళి. పెళ్ళా? చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యువర్ ఇడియర్? నో ప్రాబ్లం. ఏమిటో, లోకంలో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా, వెధవ జాతకం. ఏమి దోషంతో ఏమోను, దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే ఒప్పుకొని చావు. నా కర్మ నా కర్మ, ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశ పారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను, ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుడు కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ పెళ్లి చేసుకున్నారనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గాని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను, ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా ఆసక్తికి ఎవరా పైచ పెదవా? బెల్లపావకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది, అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా ఛాలెంజ్.